Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः यथाग्नेदाहिका शक्तिः रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम् नमः श्रीयतिराजाय विवेकानन्दशूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे కల్పతరుదిన మహోత్సవం మనమందరం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ది కల్పతరు డే ఇన్ ఏ గ్రాండ్ మేనర్. టుడే ఇన్ దట్ కాశీపూర్ గార్డెన్ హౌస్ where this incident took place, literally lakhs of people will be visiting Kashipur Garden House to get the blessings of Bhagavan Sri Ramakrishna. So this incident, Sri Ramakrishna literally transforming himself into a Kalpataru. 1886, 1st January. ఆ రోజున శ్రీరామకృష్ణుల వారు ఒక పరమ సత్యాన్ని బయటపెట్టారు. అత్యంత నిగూఢమైన రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. అండ్ దట్ డే భగవాన్ శ్రీరామకృష్ణ రివీల్డ్ ఏ గ్రేట్ ట్రూత్, ఏ గ్రేట్ సీక్రెట్ ఆల్సో. ఏమిటా పరమ సత్యం, ఏమిటా పరమ రహస్యం అంటే, వాట్ ఈస్ ద గ్రేట్ సీక్రెట్ అండ్ ట్రూత్? ఆన్ దట్ డే శ్రీరామకృష్ణ రివీల్డ్ దట్ హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్, ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఆయన సాక్షాత్తు భగవంతుడు, భగవంతుని అవతారమని ఆ రోజు ఈ అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టారు ఆయన. ఆ రోజు నుండి రామకృష్ణుల వారు తమ దివ్యత్వాన్ని దాచి ఉంచరు అని భక్తులకు బాగా అవగతమైపోయింది. డివోటీస్ అండర్స్టూడ్ దట్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ది మాస్టర్ వుడ్ నో లాంగర్ కన్సీల్ హిస్ డివినిటీ ఫ్రమ్ ది డివోటీస్. ఈరోజు నుండి పాపాత్ములు, బాధగ్రస్తులు, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, మీరు అందరూ వినాలి. ఈరోజు నుండి పాపాత్ములు, బాధగ్రస్తులు, వారిలో ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ వారిలో పారమార్థికత
లోపించినప్పటికీ వారిలో ఏమీ సాధించలేదు అనే భావన ఉన్నప్పటికీ అందరికీ కూడా ఆయన దివ్య పాదాల చెంత ఆశ్రయం లభిస్తుంది. చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఇక్కడ. పాపాత్ములైన బాధగ్రస్తులైన వాళ్ళు ఎలాంటి లోపాలు ఉన్నా వాళ్ళ పారమార్థికత లోపించినప్పటికీ వారిలో ఏమి సాధించలేదనే భావన ఉన్నప్పటికీ అందరికీ కూడా ఆయన దివ్య పాదాల చెంత ఆశ్రయం లభిస్తుంది అని భక్తులందరూ గ్రహించారు. ఫ్రమ్ నౌ ఆన్ ఆల్ ది సిన్నర్స్ అండ్ సఫరర్స్ డిస్పైట్ ఆఫ్ ది షార్ట్ కమింగ్స్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఫీలింగ్ ఆఫ్ ఇన్ అడిక్వసీ ఆల్ వుడ్ ఫైండ్ షెల్టర్ అట్ హిస్ బ్లెస్సెడ్ ఫీట్. సో దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీరామకృష్ణ. అందుకోసమే వచ్చారాయన. వితరితుం అవతీర్ణం జ్ఞానభక్తి ప్రశాంతి ప్రణయగలిత చిత్తం జీవదుఃఖ అసహిష్ణు. ఎందుకవుతారు? వితరితుం అవతీర్ణం పంచిపెట్టడానికి అవతరించారు. టు డిస్ట్రిబ్యూట్ హీ ఇన్కార్నేటెడ్. వాట్ టు డిస్ట్రిబ్యూట్? జ్ఞాన భక్తి ప్రశాంతి అందరికీ కావాలి. టు డిస్ట్రిబ్యూట్ జ్ఞాన భక్తి అండ్ ప్రశాంతి అందుకైనా అవతరించారు. ఎందుకైనా అవతరించారు? ఎందుకైనా ఇవన్నీ పంచిపెట్టాలి మనకి? వై షుడ్ యు డిస్ట్రిబ్యూట్ ఆల్ దిస్ టు అస్? ఎందుకంటే ప్రణయగలిత చిత్తం జీవదుఃఖ అసహిష్ణు. జీవదుఃఖ జీవులు పడే దుఃఖాన్ని చూసి తట్టుకోలేక హృదయం కరిగిపోయి ద్రవించిపోయి ఆయన అవతరించారు. ఎందుకంటే మనకు ఆయనకు మధ్య అవినాభావ సంబంధం. మనమంతా ఆయన బిడ్డలం. దట్స్ వై ఈజ్ నాట్ మెల్టెడ్ సీ ది మిజరీస్ ఆఫ్ ది పీపుల్. He could not control himself. His children are suffering. So that's why he incarnated, taking the form of a human body. Understand this very well. He has come for our sake. ఎందుకు వచ్చారు? మనం ఉద్ధరించడానికి వచ్చారు వాళ్ళు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ముఖ్యమైన పాయింట్ ఇదే. రికలెక్ట్ మదర్ సేడ్, ఇఫ్ వీ కెనాట్ అబ్జార్బ్ అండ్ డైజెస్ట్ ద సిన్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ద పీపుల్ దెన్ హూ ఎల్స్ కెన్ డూ దిస్? ఏమో ఈ బాధల్ని పాపాలని తీసుకొని జీర్ణించుకోలేకపోతే ఇంకా ఈ పని ఎవరు చేస్తారు? అంత మన అంత ప్రేమ మన మీద వాళ్ళకి అంత ప్రేమ. ఎందుకంటే వాళ్ళ బిడ్డలం మనం.
ఇప్పుడు జ్ఞాపకం ఉండాలి, మనకి ఆయనకి అవినాభావ సంబంధం ఉన్నందువల్లనే ఆయన దిగి వచ్చారు మన కోసం. ఆ రోజు రామకృష్ణ ఆరోగ్యం కొంచెం బాగుపడింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గది నుంచి దిగి కిందికి వచ్చారు. ఇట్ ఈస్ కాశీపూర్ గార్డెన్ హౌస్. బయటికి వస్తే అక్కడ 30 మంది భక్తులు నిలబడి ఉన్నారు. మామిడి చెట్టు కింద నిలబడి ఉన్నారు. సో 30 డివోటీస్ ఆర్ గ్యాదర్డ్ అండర్ దట్ ట్రీ, మ్యాంగో ట్రీ. అందులో ఆయన గిరిచంద్ర కృష్ణ చూశారు. ఫస్ట్ మొదటగా ఆయన చూశారు. ఆయనతో ఇలా అంటున్నారు, గిరీష్ నువ్వు దీన్ని గురించి అని ఎప్పుడు నేను చెప్పారు ఆయన. దీన్ని గురించి నా గురించి అని అర్థం. నేను అనే మాట ఆయన నోట్ల నుంచి రాదు ఎప్పుడు. ఐ అని చెప్పారు ఆయన, దిస్ అని చెప్తారు. యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అవతార అండ్ ఆల్ దట్. దీని గురించి అవతారం అని చెప్తున్నావు అందరికీ. నాకు అసలు నీకేం తెలుసు, నా గురించి నీకేం తెలుసు అన్నారు. వాట్ డూ యు నో అబౌట్ మీ? సీ గిరీష్ రియాక్షన్. హీ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్, హిస్ బాడీ ఈజ్ షివరింగ్. శరీరమంతా వణికిపోతూ ఉంది. గద్గద స్వరం, సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి నిలబడి చెప్తున్నాడు, చేతులు చూడుకొని చెప్తున్నాడు. ఎవరి మహత్వాన్ని వర్ణించలేక మాటలు చాలక వ్యాసుడు వాల్మీకి లాంటి మహర్షులు కూడా మూగపోయారు. అలాంటి ఆయన గురించి ఒక సామాన్యుడు నేను ఏం చెప్పగలను? మీరు గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి, వ్యాస, హూ ఈజ్ వాల్మీకి? వ్యాస హూ రోట్ మహాభారత, డివైడెడ్ ది వేదాస్. సో దే డిడ్ నాట్ ఫైండ్ వర్డ్స్ టు మెజర్ యువర్ గ్లోరీస్. ఎన్ ఆర్డినరీ పర్సన్ లైక్ మీ, వాట్ కెన్ ఐ సే? ఇక్కడ గిరీష్ కోసంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయనకు రామకృష్ణ మీద విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఏమా విశ్వాసం? ఆయన భగవంతుని అవతారం అనే విశ్వాసం. సో వెన్ శ్రీ రామకృష్ణ వాజ్ అలైవ్, హి రేర్లీ యూస్ టు గో టు టేక్ బాత్ ఇన్ ది గ్యాంజెస్. గంగస్వామి వెళ్ళేవాడే కాదు ఆయన రామకృష్ణుడు వారిని ఉన్నప్పుడు. ఆయన మాసం అయిపోయిన తర్వాత రోజు వెళ్ళేవాడు గంగా స్నానానికి. ఎవ్రీ డేస్ టు గో హ్యావ్ బాత్ ఇన్ ది గ్యాంజెస్. పీపుల్ వండర్డ్, హౌ కమ్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది గిరీష్? శ్రీరామకృష్ణ వాజ్ అలైవ్, ర్యాలీ యూస్ టు గో టు గ్యాంజెస్ అండ్ హ్యావ్ దిట్ బాత్. ఇట్స్ గోయింగ్ ఎవ్రీ డే.
They asked him, how come? అని ఉన్నప్పుడు ఎప్పుడు సంఘానికి వెళ్ళేవాడివి కాదు, రోజు వెళ్తాం కాస్తాను ఎన్ని రోజులు వెళ్తున్నామని చెప్పి అడిగారు. సో గిరీష్ సీ వాట్ రిప్లై గిరీష్ గివ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సీ వాట్ హ్యాపెండ్ వెన్ ఐ గో అండ్ టేక్ బాత్ ఇన్ ది గ్యాంజెస్ chanting the name of Sri Ramakrishna, my body and mind are purified. So when I go and take the bath in the Ganga, Ganga is getting purified. Imagine. Ganga is the personification of purity. Ganga ante pavitram. నామ మహిమ. రామస్వామిని చెప్పుకుంటూ నేను గంగ స్నానం చేసినప్పుడు నేను పవిత్రమైపోయాను, గంగ పవిత్రమైపోయింది. సో ఐ గో అండ్ టేక్ బాత్ ఇన్ ది గ్యాంజెస్ టు ప్యూరిఫై ది గ్యాంజెస్. వాట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్! దట్ ఈస్ గిరీష్. అటువంటి విశ్వాసం రామకృష్ణ వారి మీద ఆయనకి. సో వెన్ శ్రీ రామకృష్ణ హర్డ్ దీస్ వర్డ్స్, ఆయన వినమంటేనే ఆయనకి చాలా ఆనందం కలిగింది. రామకృష్ణ వారికి ఈ వాజ్ సుప్రీంలీ డిలైటెడ్ టు హియర్ ది వర్డ్స్ ఆఫ్ గిరీష్. సో శ్రీ రామకృష్ణ అంటున్నారు, ఇంకా ఏం చెప్పాలి నేను? మీలో ఉన్న చైతన్యం జాగృతమవుగాక అన్నారు. లెట్ చైతన్య ఇన్ యూ బి అవేకన్డ్, ద డివైన్ కాన్షియస్నెస్ ఇన్ యూ గెట్ అవేకన్డ్. వాట్ ఈస్ దిస్ చైతన్యం? చైతన్యం అంటే ఏంటి? సో దిస్ చైతన్య ఈజ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందరిలోనూ చైతన్యం ఉంది, కానీ అది నిద్రాణంగా ఉంది. చైతన్య ఈజ్ డార్మెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. It needs to be awakened. And jagratan cheyali. So what happens? Yen jagratan cheyali? What happens when chaitanya consciousness gets awakened? Em avutadi? We realize our true nature. మన ట్రూ నేచర్ ఏంటి, నేస్వరూపం ఏంటి మనది? సచ్చితానంద స్వరూపం, ఆత్మస్వరూపం. ఆత్మ అంటేనే సచ్చిత్ ఆనందం, మన స్వరూపమే ఆనందం. సత్ అంటే మనం ఎప్పుడు కూడా ఉండేవాళ్ళం, వెరీ ఎటర్నల్. చిత్ అంటే మనం కాన్షియస్నెస్ అన్నమాట, చైతన్యం. సో వీఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్ అవర్ సెల్ఫ్స్. మనకు అవేర్నెస్ లేదు కాబట్టి ఇట్స్ హిడెన్ ఫ్రమ్ అస్. ఇట్ ఈస్ డార్మెంట్, ఇట్ ఈస్ స్లీపింగ్. వర్షి రామకృష్ణ డీన్, హౌ డిడ్ హి వేక్ అప్ దట్ consciousness in them? By his magic divine touch, a divya sparsha dwara
చేతిని జాగ్రత్తం చేశారు ఆయన. దెన్ యు సీ ఈ అవేకనింగ్ వల్ల, జాగ్రత్త చేయటం వల్ల నేను చేశారు, అందరికీ ఆనందాన్ని పంచిపెట్టారు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ద డివైన్ జాయ్, ఆనంద బ్లిస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. దిస్ ఆనంద టూ ఆస్పెక్ట్స్, ఒకటి విషయానందం, ఇంకొకటి బ్రహ్మానందం. విషయానందం అంటే మనకు బాగా తెలుసు, చెప్పాల్సిన పని లేదు. సెన్స్ ప్లెజర్స్ విషయానందం, ఇదేం చేస్తుంది మనకి? ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే. సంస్పర్శ వల్ల వచ్చే సుఖమంతా దుఃఖమే అంట భగవద్గీత. ద జాయ్ బాండ్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్, సంస్పర్శ గివ్స్ ఓన్లీ మిజరీ. ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధాః. సో దిస్ ఈజ్ వాట్ విషయానంద విల్ గివ్ అస్. ఇంత సుఖం ఉంటే ఇంత దుఃఖం వస్తుంది. ఫర్ దిస్ మచ్ ఆఫ్ జాయ్, దిస్ మచ్ ఆఫ్ మిజరీ వి హ్యావ్ టు టేక్. కానీ బ్రహ్మానందం అది కాదు, ఎటర్నల్ బ్లిస్. దట్ ఈస్ అవర్ ట్రూ నేచర్. సచ్చిదానంద స్వరూపం, మన స్వభావం స్వరూపమే అది. సో శ్రీరామకృష్ణ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ బ్రహ్మానంద టు ఆల్ ద డివోటీస్ ఆర్ అసెంబ్ల్డ్ దే. నౌ యు సీ ఆల్ ది డివోటీస్ ఆర్ అసెంబ్ల్డ్ దే, ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. సో దే ఆర్ కమింగ్ గోయింగ్ టు శ్రీరామకృష్ణ, టచింగ్ ది ఫీట్ ఆఫ్ శ్రీరామకృష్ణ. సో వన్ డివోటీ భక్తుడు, అని పేరు అక్షయ్ అనే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలను తాకి దగ్గరికి వెళ్తాడు. రామకృష్ణ వారు ఆయన హృదయాన్ని స్పృశించి మంత్రం చెప్తారు, చెవిలో మంత్రం చెప్తారు ఆయనకి. సో విన్ అక్షయ్ కమ్స్ టు శ్రీరామకృష్ణ, శ్రీరామకృష్ణ టచ్ హిస్ హార్ట్, విస్పర్శ మంత్ర ఇన్ హిస్ ఇయర్. సీ ది మ్యాజిక్. సో దిస్ పర్సన్ గాట్ సో మచ్ ఆఫ్ జాయ్, he could not contain that joy. He is rolling on the ground. Can you imagine? He is rolling on the ground. Nelame dorutunnadu nela meeda. His limbs were twisted. Atuvanti aanandam tattukoleka. How to get control that? How to absorb it? He is rolling on the ground. See that magic divine touch of Sri Ramakrishna, just one touch, that's all.
How much powerful it is. Then another person comes, Harish Mustafi is name. So he went before Sri Ramakrishna, touched his feet. Ramakrishna kuda ayan hrudayanni sprushinchar. He started joy. Tears went on. He came to the other devotees and is telling, Yemita Anandam. Na jeevitam lo inta varaku ilanta anandam anubhavinchaledu nenu. This kind of joy I have never experienced in my life. Yes, I don't know how to contain this joy. దీన్ని ఎలా అదలపట్టు నాకు తెలియదు. ఇది నా అర్థం చేయాలి దీన్ని నాకు తెలియదు అంటాడు. అగైన్ యు సీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివైన్ టచ్ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఇంకొక భక్తుడు నవగోపాల ఘోష అనే భక్తుడు వస్తాడు. శ్రీరామకృష్ణ అంటారు, ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ జప అండ్ మెడిటేషన్. రోజు కూడా నువ్వు జపం ధ్యానం చేయి. వింటే అంటాడు ఇది ఎవరో నవగోపాలకృష్ణ అంటున్నాడు, నేను సంసారంలో ఉంటున్నాను, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఈ మధ్య జపం చేయమంటే ఎలా అవుతుంది, రోజు చేయమంటే ఎలా అవుతుంది నాకు, ఆయమే హౌస్ హోల్డర్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. How can I do japa regularly, meditation regularly? How it is possible? Not possible. Malli Ramakrishna chepparu, sari ala kaakapothe udayam sayantram konni saarlu japam cheyyi annaru. If you cannot do that, just morning and evening, just few times do japa, avadannu. Where I will be, morning I will be somewhere, evening somewhere. Ela avutadi kudrad annadu. Mana kuda ante. Sadhana ante cheyam. Kruba kadasham manaku kavali. Sulabhanga raavali anni manaki. So Sri Ramakrishna enta ayana karuna chudandi ayani. Kripa. సరే చేయలేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఇచ్చారు, థర్డ్ ఆల్టర్నేటివ్. ఏంటది? నా నామాన్ని కొన్నిసార్లు చెప్పగలుగుతావా? కెన్ యూ చాంట్ మై నేమ్ ఫ్యూ టైమ్స్? ఇప్పుడు ఆనందం అయిపోయింది వీడికి, చేస్తాను చేస్తాను అన్నాడు. ఎస్ దట్ ఐ విల్ డూ. శ్రీరామకృష్ణ సేస్ అది చాలు చాలు, దట్ సఫిషియంట్. ఇంకా నేను చేయాల్సిన పని లేదు, జస్ట్ టేక్ మై నేమ్ ఫ్యూ టైమ్స్ ఇన్ ఎ డే, దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. హూ ఎల్స్ కెన్ సే దిస్ అష్యూరెన్స్ టు అస్ ఎక్సెప్ట్ శ్రీరామకృష్ణ? చెప్పండి చూస్తాం. The whole day, 24 hours, make it. Do whatever you want. Few times repeat my name. So, atuvanti adbhutam Ramakrishna varu ante. So, another devotee. Upendra Mukhopadhyaya ani peru ayaniki. Chala pedavadu. Dabbu ledu. Very poor person. When he went to Sri Ramakrishna and touched his feet, so Guru Maharaj said, Nikbul Dhanam Ustadi Annar.
plenty of money you will get. Literally, ధనవంతుడు అయిపోయాడు, బోల్డ్ ధనం వచ్చింది వాడికి. కానీ ఈ ధనంలో ప్రభావం ఏంటంటే, సో మనీ బ్రింగ్స్ ఆల్ ఈవిల్స్ ఆల్సో విత్ ఇట్. అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు. అర్థం అంటే ధనం వల్ల అనర్థాలు వస్తాయి మనకి, అనర్థాలు అన్నీ వస్తాయి ధనం వల్ల వస్తుంది. బట్ హియర్ బ్లెస్సింగ్ ఆఫ్ శ్రీరామకృష్ణ, ఆల్ ది మనీ విచ్ హియర్స్ గాడ్ బై ది గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ, హి స్పెంట్ ఆల్ ది మనీ ఫర్ స్ప్రెడింగ్ ది మెసేజ్ ఆఫ్ శ్రీరామకృష్ణ. సీ ది పవర్ ఆఫ్ ది గ్రేస్. డప్పంతా సందేశం ప్రాప్తి చేయడానికి ఖర్చు పెట్టాడు. సో దట్ ఈస్ ది గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ. అనదర్ పర్సన్ రామ్లాల్. సో రామ్లాల్ అనే ఆయన, మీకు తెలుసు రామ్లాల్ ఎవరని. సో ఈ కాల్స్ రామ్లాల్ కమ్స్ టు హిమ్. సో దిస్ రామ్లాల్ హి మేనేజ్డ్ టు మెడిటేట్. హీ యూస్ టు విజువలైజ్ ది ఇష్ట ఇన్ ది హార్ట్. కానీ పూర్తిగా ఇష్టం కనబడడం లేదు, ప్రాణవంతంగా లేదు. బై టైమ్ టచ్ రామకృష్ణ టచ్ హిస్ హార్ట్, సీది ఇంపాక్ట్. సో హిజ్ ఇష్ట ఈజ్ విజువలైజింగ్ ది లివింగ్ ఇష్ట, ది ల్యూమినస్ ఫామ్, దదిభిమానంగా వెలిగిపోతున్న ఇష్టదర్శనం కలిగింది ఆయనకి. దట్ ఈస్ రామ్లాల్. సో అనదర్ డివోటీ వైకుంఠనాథ్ సన్యాలన్. సో వెన్ శ్రీరామకృష్ణ టచ్డ్ హిమ్, ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, దట్ చార్మింగ్ ల్యూమినస్ ఫేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ, ఎవ్రీ వెరీ సీయింగ్. రామకృష్ణ వారి చిన్మయమైన ముఖం ఆయనకు కనిపిస్తూ ఉంది దానికి. ఎవ్రీవేర్ శ్రీరామకృష్ణ ఇస్ లివింగ్ ల్యూమినస్ ఫామ్, హిస్ ఫేస్ చీర్ఫుల్ ఫేస్ ఆ చిన్మయంగా కనిపిస్తుంది రామకృష్ణ వారు ఆయనకి. మూడు రోజులు ఆ ఆనందం తలానే ఆయన గడిచిపోయింది, మూడు రోజులు గడిచిపోయింది. 3 days జస్ట్ వెంట అవే లైక్ దట్ దట్ జాయ్. 4th days ప్రాబ్లమ్ స్టార్టెడ్. అని ప్రాబ్లమ్ ఏంటి, సమస్య ఏంటి, నిద్రపోవడం లేదు, ఆఫీస్ వెళ్ళడానికి లేదు, సంస్థ ఎవరు చూసుకుంటారు, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, నాట్ ఏబుల్ టు గో టు హిస్ ఆఫీస్, నాట్ ఏబుల్ టు స్లీప్, నాట్ ఏబుల్ టు ఈట్. ఏం చేశాడు అతను, ఈ ప్రేయర్ టు భగవాన్ శ్రీరామకృష్ణ, ప్లీజ్ టేక్ బ్యాక్ దిస్ ఎక్స్పీరియన్స్, దీన్ని వెనక్కి తీసుకోండి ఈ అనుభవాన్ని అన్నాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి అనుభవాలు మనకు కలగాలి, అనుభవాలు అలాగే ఉండాలంటే మనం పూర్ణ కాములుగా ఉండాలి. విత్ ఆల్ అవర్ డిజైర్స్,
So we can't hold on to this divine experience. Vihaya kamanya sarvan puman charati nispruha nirmamo nirahankaraha sa shanti madigachati. అన్ని కోరికలు వదులుకోవాలి. అప్పుడే అతనికి ఆనందం కలుగుతుంది. సో ఇలాంటి అనుభవాలు అందరికీ ప్రసాదించాను నేను. కానీ శారదానంద స్వామి ఏమిటంటారంటే, శారదానంద స్వామి తెలుసుకో, ఆయన శిష్యులు, రామకృష్ణ శిష్యులు ఆయన. Instead of calling this as Kalpataru day, he says, better thing is Abhaya Pradana day. ఎందుకన్నారని చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకన్నారని, so my master revealed his divine nature and he bestowed upon them fearlessness. అంటే అర్థం ఏమిటి? అభయప్రదానం అంటే అర్థం ఏంటి? అభయప్రదానం అంటే అర్థం ఏంటి? భవజలధిలో మునిగినప్పుడు, కష్టాలలో మరిగినప్పుడు, అంధకారమావరించ భయము వద్దని అభయమిస్తూ. భవజలధిలో మునిగినప్పుడు, కష్టాలలో మరిగినప్పుడు, అంధకారమావరించ భయము వద్దని అభయమిస్తూ. అభయం అంటే అది, నేనుండగా నీకు భయం ఎందుకు? దట్ ఈస్ అభయ ప్రధానం. ఆరు విరోధులు ఏకమై దారి మళ్ళించినప్పుడు, ఆపద నుండి నన్ను రక్షించి చేతులు చాచి పట్టుకుంది. లెట్ దెర్ బి 100 ఎనిమీస్, నాట్ ఓన్లీ 6. యు నో ఓన్లీ 6 ఎనిమీస్, కామ క్రోధ అండ్ ఆల్ దట్. లెట్ దెర్ బి 100 ఎనిమీస్, 1000 ఎనిమీస్. మదర్ ఈజ్ దేర్ విత్ అస్, వాట్ దే కెన్ డూ? So God is giving assurance to you. Why are you afraid? So Kalpataru has limitations. It gives you what to ask. It may be good, it may be bad. It will not discriminate. But Sri Ramakrishna is not like that. Even if you ask, if it's not, it'll be something bad for you, he will not give. Give only which is good for you. ఏది మంచితో ఇస్తారు మీకు, వేరే ఇవ్వరాయన. So always remember this. You know Swami Yoganandaji, Ramakrishna శిష్యులు ఆయన. He was forced to get married by his parents. He stopped coming to Sri Ramakrishna. Ramakrishna chusaru, em cheyali, raavatledu naa daggariki Yogananda ani cheppi oka plan vesukunnaru ayana. చెప్పారు, నా తర్వాత డబ్బు తీసుకున్నాడు వాడు, నాకు అకౌంట్ ఇవ్వలేదు, కవర్ పెట్టాడు ఆయన. టుక్ సమ్ మనీ, నాట్ గివ్ ఎనీ అకౌంట్ అట్ ఆల్, గో అండ్ టెల్ హిమ్. యోగానంద విన్నారా వాడు, ఐ టేక్ ఓన్లీ ఫ్యూ రూపీస్ ఫ్రమ్ హిమ్. నాకు ఇంత కూడా ఇంత కూడా పెట్టడం ఎందుకు ఆయన? ఐ విల్ గో
throw that money. I will not see him again. అట్లా కోపంతో వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చిన వెంటనే ఆయన, మై సన్, వై ఆర్ యూ అఫ్రేడ్? చూడండి ఎంత మాట చెప్పారు ఆయన. లెట్ దేర్ బి 100 మ్యారేజెస్, ఒకటి కాదు, లెట్ దేర్ బి 100 మ్యారేజెస్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది గ్రేస్ ఆఫ్ దిస్ ప్లేస్, వై ఆర్ యూ అఫ్రైడ్? వంద పెళ్ళిళ్ళు కానీ నా కృప నీ మీద ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు? ఇది అభయ ప్రధానం అంటే, నేనుండగా నీకు భయం ఎందుకు? ఐ విల్ టేక్ కేర్. సో లిటరలీ శ్రీ రామకృష్ణ ఇస్ అభయ ప్రదాత. సో రిమెంబర్ మెన్ శ్రీరామకృష్ణ. హూ ఇస్ దిస్ శ్రీరామకృష్ణ? ఆల్ ఆఫ్ యు నో. సమ్ హ్యాడ్ దిస్ డౌట్. సో ఇన్ ది డెత్ బెడ్ ఆఫ్ శ్రీరామకృష్ణ, సమ్ గెట్స్ ది డౌట్ అబౌట్ శ్రీరామకృష్ణ డివినిటీ. శ్రీరామకృష్ణ ఇమ్మీడియట్లీ రెస్పాండ్స్, నరేన్, still doubt me? That divine power which came as Rama, which came as Krishna, now in this, as Sri Ramakrishna says, in this. And he is going to Nahabat. Who is there Nahabat? Who is there? Saradamatunna. సో శ్రీరామకృష్ణ అక్కడికి వెళ్ళేటప్పటికీ అమ్మ గదిలో ఆయన ఫోటో ఉంది, రామకృష్ణ ఫోటో ఉంది అక్కడ గదిలో. సో శ్రీరామకృష్ణ సా హిజ్ ఓన్ ఫోటోగ్రాఫ్ దేర్. సమ్ ఫ్లవర్స్ ఆర్ కెప్ట్ దేర్. ఏం చేశారైనా ఆ పుష్పాలు తీసుకొని తన ఫోటోకి తానే అర్పించుకున్నారు. హి టుక్ ది ఫ్లవర్స్, ఆఫర్డ్ ది ఫ్లవర్స్ ఫర్ హిజ్ ఓన్ ఫోటోగ్రాఫ్. దెన్ హి సెడ్ సంథింగ్ మోస్ట్ వండర్ఫుల్, దిస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫోటోగ్రాఫ్. సామాన్యమైన ఫోటోగ్రాఫ్ కాదు ఇది. This represents very high spiritual state. Go by. Time is not far off when this photograph will be worshipped in every house. ఈ ఫోటో ప్రింట పూజింపబడుతుంది. ఆయనే చెప్పారు. దెర్ ఈస్ ఎటర్నల్ లివింగ్ ప్రెజెన్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ. హిస్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ దేర్, సటిల్ బాడీ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్. అప్పుడు మహాసమాధి ఆఫ్ శ్రీరామకృష్ణ. Mother has to remove her bangles. So mother is sitting there trying to remove her bangles. Sri Ramakrishna akada kanipistaram. Ramakrishna appears before the mother and he holds her hand. Can you visualize this? Person who has passed away, Mahasamadhi, appears to mother, same day, holding her hand.
చెప్తున్నారు, డూ యూ థింక్ ఐ ఆమ్ డెడ్? నేను చనిపోయాను అనుకుంటున్నావా? ఐ ఆమ్ డెత్లెస్, దిస్ నో డెత్ ఫర్ మీ. ఈ గది నుంచి ఈ గదికి వెళ్ళా అంతే, ఈ గది నుంచి ఈ గదికి. ఐ ఆమ్ ఎటర్నలీ ప్రెసెంట్. సో మదర్ హ్యాడ్ విజన్ ఆఫ్ శ్రీరామకృష్ణ సో మెనీ టైమ్స్. స్వామి వివేకానంద ఆయన అమెరికా, ఈ బికేమ్ సో పాపులర్. క్రిస్టియన్ మిషనరీస్ వెరీ వెరీ జెలస్ ఆఫ్ హిమ్. సమ్ ఆఫ్ దే మస్ట్ వాంటెడ్ టు ఫినిష్ ఆఫ్. ఓ స్వామీజీ, సో దే టుక్ హిమ్ టు ఎ చర్చ్. దేర్ హీ హ్యాడ్ టు గివ్ ఎ టాక్. సో దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టారు, కాఫీ ఇచ్చారు తాగడానికి. తీసుకున్న కాఫీ కప్, శ్రీరామకృష్ణ అపియర్స్ దేర్. నరేన్, ఈ కాఫీ తాగొద్దు, ఇందులో విషం ఉంది. దెర్ ఇస్ పాయిజన్ ఇన్ దిస్ కాఫీ, డోంట్ టేక్ ఇట్. అమెరికా ఎక్కడ, ఈయన ఉండేది ఎక్కడ? రామకృష్ణ అప్పుడు లేరు, సమాధి అయిపోయారు. కనబడింది ఎవరు? ఏ సర్వవ్యాపి, ఇస్ ఆల్వేస్ ప్రెసెంట్. హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్. మనం పిలిస్తే పలుకుతారు ఆయన. మనకు ఉండేది కావాల్సింది విశ్వాసం మన ఉండాలి. సో రామకృష్ణ ఇస్ ఎటర్నలీ లివింగ్. ఈవన్ టుడే ఈజ్ గివింగ్ దర్శన్ టు థౌజండ్స్ ఆఫ్ డివోటీస్, ఈ చిల్డ్రన్. దే ఆర్ హ్యావింగ్ ఇన్ దర్శన్, దే ఆర్ సీయింగ్ హిమ్, దే టాకింగ్ టు హిమ్, ఈజ్ బ్లెస్సింగ్ దెమ్. కెన్ యూ నాట్ రీజన్ దట్ కృష్ణ హూ ఈజ్ బాండ్ ఇన్ ద్వాపర యుగ, రామా బాండ్ ఇన్ త్రేతాయుగ, స్టిల్ దే ఆర్ గివింగ్ దర్శన్ టు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్. హూ ఇస్ శ్రీరామకృష్ణ? రామ అండ్ కృష్ణ పుట్ టుగెదర్ ఇస్ శ్రీరామకృష్ణ. వై హీ విల్ నాట్ గివ్ దర్శన్ టు పీపుల్? థింక్ అబౌట్ ఇట్.